వీరంతా ప్రముఖ విశ్లేషకులు ఉన్నారు. బండారు శ్రీనివాసరావు గారు, ప్రసాద్ రెడ్డి గారు, అటానే చలసాని శ్రీనివాస్ గారు, ఏపీ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు కూడా మనతో ఉన్నారు. ముందుగా బండారు శ్రీనివాసరావు గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి చాలామందిని కలిశారు, ప్రణబ్ ముఖర్జీ సహా జైట్లీని అందరినీ కలిసి ఈ ఫిరాయింపులకు సంబంధించి ఏపీలో ఇలా జరుగుతుందనే మాట, మరి ఏపీలో ఇలా జరుగుతుందనే మాట మరి వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళినటువంటి ఇది, చంద్రబాబు నాయుడు గారు కొంత గతంలో కంటే భిన్నంగా కొంత ఆవేశానికి లోనే కొంచెం తీవ్ర స్థాయిలోనే జగన్ మీద మండిపడ్డారు. ఢిల్లీ వెళ్ళి ఇట్లా ప్రశ్నించడం ఏంటి, ఒక ఆర్థిక నేరస్తుడు ఎట్లా వెళ్తాడు, అసలు ఢిల్లీ పెద్దలు ఎలా ఇంటర్వ్యూ ఇస్తారు, మధుకోడాకో లేకపోతే విజయ్ మాల్యానో రేపొద్దున ఏదన్నా ఇష్యూ వస్తే ఇట్లానే వీళ్ళందరూ ఇంటర్వ్యూలు ఇస్తారా, ఎలా ఇస్తున్నారు అనేటువంటి ఒక ప్రశ్న వేయడంతో పాటుగా, ప్రతిపక్షం అంటే రేపు ఎక్కడన్నా మేము ఎవరి ఫలానా వాళ్ళు ప్రతిపక్షం అని నేను ఎలా చెప్పుకోవాలి, ఇటువంటి వ్యక్తులతో ఎట్లా నేను ఉన్నానని చెప్పుకోవాలి, ఇటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. విషయం తెలుగుదేశం వర్సెస్ వైఎస్ఆర్సీపీ అయితే ఆ వాదన కరెక్టే, కానీ విషయం ఇక్కడ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ సంబంధించినటువంటిది. కొంత వైడర్ రేంజ్లో మనం ఆలోచిస్తే, ఇప్పుడు ఒకప్పుడు మనకందరికీ తెలిసిందే, మనం ఎన్టీ రామారావు గారు నాదన భాస్కరరావు ఎపిసోడ్ అప్పుడు రైలు ప్రత్యేకంగా బోగీలు బుక్ చేసి తీసుకెళ్ళారు అక్కడికి, ఆ రైల్లో నేను కూడా ఉన్నాను. ఏం చేశారు అక్కడికి పోయి ఏం చేస్తారంటే, ఏం నలుగురికి నేషనల్ వైడ్గా ఎందుకంటే నిర్ణయాలు తీసుకోవాల్సింది ఢిల్లీ గల్లీలో కాదు కదా, ఏది జరిగినా కూడా ఇలాంటి పార్టీ ఫిరాయింపులు అనండి లేకపోతే అన్డెమోక్రటిక్గా ప్రభుత్వాన్ని పడగొట్టమండి, వీటన్నిటికీ అల్టిమేట్గా నిర్ణయం అది కాదు కదా. ఇందులా ఇప్పుడు ఈయన ఒప్పుకోవడం కాదు, మోడీ గారో లేకపోతే ఇంకోళ్ళో లేకపోతే ప్రణబ్ ముఖర్జీ ఒప్పుకోవడం కాదు, అసలు భయంకరమైనటువంటి కాంగ్రెస్కు బద్ద వ్యతిరేకమైనటువంటి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో రావడానికి ఇందిరాగాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ఆ దెబ్బకు భయపడిపోయి అదంతా మనం చరిత్ర మనం చూసాం కదా. తర్వాత మళ్ళీ 1995 వచ్చేసరికి అసలు పరిస్థితి మన కంప్లీట్గా జనం మనస్తత్వంలో కానీ పార్టీల మనస్తత్వంలో కానీ అన్నింటిలో ఒక మార్పు వచ్చింది. ఇప్పుడు పార్టీని కాపాడుకోవడం కోసం మేము చేసామన్నారు, ప్రజలు కూడా దానికి ఆమోద ముద్ర వేసారు, ఆ విధంగా జరిగింది. అంటే ఏంటంటే కాలానుగుణంగా ధర్మం మారదు కానీ న్యాయం మారుతుంటుంది. ఓ మద్య నిషేధం ఉందనుకోండి, ఆ రోజు తాగితే పట్టుకుండేవాళ్ళు, సీసా జేబు పక్కన కారులో ఉన్న స్కూటర్లో ఉన్న పట్టుకుని లోపల పడేసేవాళ్ళు, మద్య నిషేధం లేకపోతే బాగా జాగ్రత్తగా తగ్గుతున్నారు. కాబట్టి ఏంటంటే ఆ న్యాయాలు మారుతుంటాయి కాలానుగుణంగా, చట్టం మార్చుకున్నారు అనుకోండి అన్నీ మారిపోతాయి. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఆయన ఇంతవరకు ఒక మామూలు స్థాయి నేరారోపణ చేయబడినటువంటి వ్యక్తి, రుజువైంది అనుకోండి, రుజువైన తర్వాత మీరు చెప్పినట్టు ఎందుకు ఇస్తారు ఎలా ఇస్తారనే పరిస్థితి వస్తాయి. ఎవరో చెప్పారు నిన్న కాక మొన్న, అసలు మొత్తం పార్లమెంటు సభ్యుల్లోనే మనం అనకూడదు కానీ గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులు వాళ్ళలో అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు ఇలాంటి నేరారోపణ కలిగిన వాళ్ళు దాదాపు 70% ఉన్నారట. మరి ఎవరికి పోయి ఎవరు చెప్పుకోవాలి ఇక్కడ, ఇప్పుడు మీరు ఎక్కడ మీరు గీత గీయగలుగుతారు, కాబట్టి అది తప్పు. తర్వాత ఇంకోటి చాలా కొన్ని మంచి మాటలు చెప్పారు, కృష్ణదేవరాయలాగా పరిపాలనా వ్యవహారం అంతా కూడా చెప్పారు చక్కటి పరిపాలన, అది బహుశా ఇష్యూ మాట్లాడుకోవచ్చు. కానీ నేనేంటే ఇంటర్వ్యూ ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది పెద్ద ఇష్యూ కాదండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వచ్చు ఇంకోళ్ళు అంతకుముందు సిబిఐ విచారణ ఎదుర్కొంటున్నారు, ఒక ఇంటర్వ్యూ విషయంలో సిబిఐ ఇచ్చిన బెయిల్ కూడా రద్దు చేయమని సిబిఐ కోరింది, ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ వేరే కేసుల మీద వెళ్ళి మీరు సిబిఐ అడుగుతున్నారు, ఒక సిబిఐ ఇమేజ్ చేస్తున్న విచారణలు దాన్ని మీరు గౌరవించాలి కదా. ఢిల్లీ వెళ్ళి సిబిఐ డైరెక్టర్ ఇంటర్వ్యూ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం తప్పుపడచ్చు. ఓకే, ఎందుకంటే నేరారోపణ అనేది ఏంటో మీరు ఇక్కడ హోటల్లో కలుస్తున్నారు అనుకోండి అదంతా పెద్ద ఇష్యూ చేయొచ్చు, అలానే ఒక న్యాయమూర్తితోటి మాట్లాడారనుకోండి అది ఒక ఇష్యూ చేయొచ్చు. కానీ సోఫార్ పొలిటికల్గా ఇవాళ ఉన్నటువంటి ఇప్పుడు చెప్పారు చూస్తారా, ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వర్తిస్తుంది, ఒకప్పుడు ఉన్నటువంటి ధర్మం ఇప్పుడు కాదు, ఇవాళ పార్టీని బలపరచుకోవడం కోసం రాష్ట్ర సంక్షేమం కోసం మేము చేయటం తప్పేం కాదన్నట్టుగా ఆయన చెప్పినప్పుడు అలానే మారుతాయన్నమాట ఆ రాజకీయ నాయకులు కూడా, ఇలానే నేర నిరూపణ అయ్యేంత వరకు మేము ఇతను మామూలుగా ఒక రాజకీయ నాయకుడిగా చూస్తామని వాళ్ళు చెబుతారు. ప్రసాద్ రెడ్డి గారు, సహజంగానే రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి ఆవేశాలు అసెంబ్లీ సమావేశాల్లో రిఫ్లెక్ట్ అయినాయి, ఆ తర్వాత కూడా కంటిన్యూ అవుతా ఉన్నాయి, అట్లానే చూస్తున్నారా ఈ పరిణామాన్ని, ఎట్లా వ్యాఖ్యలు తీవ్ర వ్యాఖ్యలు అనుకుంటున్నారు, బట్ పోల్చారు ఆయన సుబ్రత రాయ్, విజయ్ మాల్యా, మధుకోడ, హర్షద్ మెహతా, దావుద్ హర్షద్ మెహతా చనిపోయారు అనుకోండి, దావుద్ ఇబ్రహీం గారు, ఇటువంటి వ్యక్తులు అపాయింట్మెంట్లు అడిగితే ఇచ్చేటువంటి పరిస్థితి వస్తే ఎట్లా అనేటువంటి వేసారు, డైరెక్ట్గా నేరుగా ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చారు, జైట్లీ ఇచ్చారు, సీరియస్ కామెంట్ ఇది, ఒక సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు దేశ స్థాయిలో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి వ్యక్తి, ఆయన చాలా సీనియర్ ముఖ్యమంత్రి, సీనియర్ ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ రాజకీయవేత్త, దేశ రాజకీయాలని ప్రభావితం చేసిన వ్యక్తి, అందులో అనుమానం ఏం లేదు. కానీ ఆయన ఏంటంటే ఇటీవలి కాలంలో అనైతిక అప్రజాస్వామిక నిర్ణయాలు అనేకం చేశారు,
దాంట్లో దాన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే సందేహం ఆయనలోనే వచ్చినట్టుంది. అందుకని ఏంటంటే వార్ ఫ్రంట్ని విస్తరించడానికి తీవ్రమైన విమర్శలు చేయటం ద్వారా దాన్ని ఇచ్చేయటానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన అంత పేషెన్స్ కోల్పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సోషల్ మీడియా మీద దాడి చేయాలని ప్రయత్నం చేయటము, లేకపోతే ఎవరు ఇంటర్వ్యూ, ఎవరు జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఇంటర్వ్యూ ఇవ్వాలి, ఎవరు కలవాలి, ఎవరు ఆయన ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు డిసైడ్ చేయరు. వాళ్ళు రాష్ట్రపతి, లేకపోతే ఆర్థిక మంత్రి, లేకపోతే ఇంకో వేరే వాళ్ళు డిసైడ్ చేస్తారు. మన శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఆయన ఇప్పటి వరకు ఆరోపణలు ఉన్న వ్యక్తి, దానికి ఎక్కడ ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఇస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్, లేకపోతే ఆయన చెప్తున్నది అసహనంతో లేకపోతే ఇంకో దృష్టితోటి చేస్తున్న అనుకోవాలి. మనకి 11 నెలలు జైల్లో ఉన్న బీజేపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాని ఈయన ఎప్పుడు చాలాసార్లు తలసి కలుస్తున్నారు, మరి జైల్లో ఉన్నవాడిని నేను ఎందుకు కలవాలి అని ఈయన ఎప్పుడు అనుకోలేదండి. అలాగే ఆర్థిక నేరస్తులు ఎవరు ఏంటి అనేది కోర్టులు తెలుస్తాయి, కానీ చంద్రబాబు నాయుడు లేకపోతే ఆయన చుట్టూ ఉన్న మీడియా తేల్చలేదండి. మీడియా ట్రయల్ బై మీడియా ద్వారా కొంత ప్రజల్లో ఒక పెర్సెప్షన్ చేంజ్ చేయగలిగారు, విజయవంతంగా చేయగలిగారు. ఆ ముద్రను ఇంకా తీవ్రతరం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మన రాజకీయాల్లో నీతి ఎంత, అవినీతి ఎంత, అనైతికత ఏమిటి, అవినీతి పరులు ఎవరు అనేది ప్రజలందరికీ ఒక అంచనా ఉంది. ప్రతిపక్షం ఎంత, అధికార పక్షం ఎంత. చంద్రబాబు నాయుడు గారి భాగవతాల గురించి ఆయన మామగారు మాట్లాడింది, ఆయన తోడలు పుస్తకాలు రాసింది, ఇదంతా ప్రజలకు తెలియదు కాదు. అలాగే విజయమ్మ గారు కూడా ఒక అఫిడవిట్ ఇచ్చింది విషయం కూడా మనకు తెలియదు కాదు. అలాగే ఆయన చేసింది సుప్రీంకోర్టులో విచారణ ఉంది, ఈయన కూడా ఆర్థిక నేరస్తుడు అనాలి. అలాగైతే అంటే ఇది సేమ్ కాయిన్, కోర్టులో ఉంటే ఆర్థిక నేరస్తుడు అయితే ఈయన ఓటుకు నోటు కేసు మనకి క్లియర్ కట్ కనిపిస్తుంది కదండి. సుప్రీంకోర్టు మళ్ళీ చిన్న చిన్న కింద కోర్టు కదా, సుప్రీంకోర్టు విచారణ ఏమని అడిగింది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఆయన అంత సహనం కోల్పోవాల్సిన అవసరం లేదేమో, కింది స్థాయి నాయకులు మాట్లాడి ఉంటే కొంచెం అర్థం ఉంటుంది, కానీ ఆయన స్థాయి వ్యక్తి అలాంటి సహనం మనం అందరం కూడా బురదలోనే ఉన్నాము. అది అది మాత్రము చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. బురద రాజకీయాలు నువ్వు నీకు నీ చొక్కా మీద మైకిలు ఉందంటే నీ చొక్కా మీద మైకిలు ఉందనేది ప్రజలందరూ నమ్ముతున్నారు. కానీ డెఫినెట్ గా మీరు అన్నట్టుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శ చేసుకోవాలి కదా. డెఫినెట్ గా ఎదుటి వ్యక్తి మీద ఉన్న బురద గురించి ఈయన అడగాలి, ఈయన దగ్గర ఉన్న బురద గురించి ఆయన అడగాల్సిందే. రాష్ట్రపతి ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వాలన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేయడు, అసహనంతో చేసిన వ్యాఖ్యల కింద చెప్పాను. నేను చాలా సహనంతో చేశాను ఈ వ్యాఖ్యలు. అసహనంతో కానీ ఇట్లా సహనంతో కానీ చేయడం అనేది ఇవన్నీ పక్కన పెడితే కనుక ఒక్కటండి, సొసైటీలో ఉన్న ఎథిక్స్ని బట్టి దేన్ని బట్టి అనమాట. క్లియర్లీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన అభియోగాలు ఉండబట్టే 16 నెలలు జైల్లో కూడా ప్రైమాఫేసీ కేసు ఉండబట్టే ఉండాల్సి వచ్చింది. అంటే ఏంటి, ఏ ఎవిడెన్స్ లేకుండా అయితే 16 నెలలు అయితే జైలు పెట్టలేదు కదా. సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యలు చేసింది, ఆయనకి బెయిల్ ఇచ్చే ముందు కూడా ఏం వ్యాఖ్యలు చేసింది, ఇటు నిమ్మగడ్డ ప్రసాద్ కానీ ఇటు విజయసాయిరెడ్డి కానీ ఈయనకి బెయిల్ ఇచ్చేటప్పుడు చాలా క్యాలిక్యులేటెడ్గా ఆర్థిక నేరస్తులు ఈ విధంగా చేస్తారు, సొసైటీకి ఇలాంటి వాళ్ళు చీడ పురుగులు అని చెప్పేసి మెన్షన్ చేసిందా లేదా? బెయిల్ పిటిషన్లోనే ఉంది, జడ్జిమెంట్లోనే ఉంది. అట్లా ఉన్న తర్వాత హుందాగా ఎట్ నేషనల్ లెవెల్ అనమాట, ప్రెసిడెంట్ కానీ ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఎవరైనా సరే, ఆయన పార్టీలో వేరే మనుషులు లేరా? ఏ మేకపాటి గారు కానీ ఎవరో ఒకరు సుబ్బారెడ్డి గారు కానీ వాళ్ళు వెళ్ళి ఇవ్వచ్చు కదా పిటిషన్, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వచ్చు కదా. వై షుడ్ యూ గివ్ అపాయింట్మెంట్ టు విజయసాయిరెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి? ప్రశ్నిస్తున్నారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, అరుణ్ జైట్లీని నేరుగా ప్రశ్నిస్తున్నారు మీరు? ఖచ్చితంగానండి, ఎందుకంటే వాల్యూస్ డీబేస్ అయిపోతున్నాయి ఆ విధంగా చేయటం తోటి. ఇప్పుడు క్లియర్లీ ముఖ్యమంత్రి గారు అన్నట్టు అనమాట, చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు మధు కూడా బెయిల్ పైన బయటకు వచ్చాయండి, కేసు నడుస్తుంది, రెండిట్లో కన్విక్ట్ కూడా అయ్యాడు. మధు కూడా అడిగితే ఇస్తాడా? రేపు నేను 1 టైం సెటిల్మెంట్ చేస్తున్నా అని చెప్పేసి విజయ్ మాల్యా అబ్రాడ్ నుంచి వస్తున్నాను, నాకు అపాయింట్మెంట్ కావాలి జైట్లీ గారితోటి అని చెప్తే జైట్లీ గారు ఇస్తారా? ఇంత గొడవ పార్లమెంట్లో అయిన తర్వాత సుబ్రతారాయుడు నేను 1 టైం సెటిల్మెంట్ చేస్తాను, లేకపోతే ఏదో అన్ని తీర్చేస్తున్నానని చెప్పేసి ఇస్తారా? అంటే సొసైటీలో ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు, అది కాదు సొసైటీలో లేదా ఇక్కడ ఇందులో ఉండొచ్చు, ఆయన పార్టీలో వేరే మనుషులు లేరా పిటిషన్ ఇవ్వడానికి? వేరే మనిషితో ఏమనండి, కాదని ఎవరు అన్నారు? ఇప్పుడు మీ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏదైతే కనుక అంటున్నారో, ఇక్కడ లేదు మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళని మినిస్ట్రీలో తీసుకున్నారు, ఇవన్నీ తప్పు ఇవ్వనంటే కనుక వీరాలని చేయమని ఒక వాల్యూ స్ట్రక్చర్ అంటూ ఉండాలి కదా. వాల్యూ స్ట్రక్చర్ లేకుండా
బురదలో దొల్లే పంది అందరినీ బురద అంటిస్తానంటే ఎట్లా కుదురుతుందండి? కుదరదు అది. చాలా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రియలైజ్ అవ్వాలి, ఏదో తన పైన అభియోగాలు ఉన్నాయి కదా అని ప్రతి ఒక్కరిని ఇది చేశాను. ఇప్పుడు ఇందాక అన్నారు ప్రసాద్ రెడ్డి గారు, విజయమ్మ గారు కూడా ఎఫిడవిట్ వేశారని. విజయమ్మ గారు ఎఫిడవిట్ పైన హైకోర్టు ఏం కమెంట్ చేసిందండి? బెంచ్ పైన పొలిటికల్లీ మోటివేటెడ్ జీరో ఎవిడెన్స్ తోటి అని చెప్పేసాను. దానిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళగలిగారు వాళ్ళు? వెళ్ళలేదు. ఇవాళ ఓటుకు నోటు కేసు అని అంటున్నారు. సుప్రీంకోర్టు ఏం చేసిందండి? ఓటి కౌంటర్ ఫైల్ చేయమంది. అక్కడేం కేసు పైన ఏమి కమెంట్ చేయలేదు, ఒక్క ఇది కూడా చేయలేదు. రేపు 100% అది డిస్మిస్ అయ్యే కేసు అందరూ తెలుసు. రొటీన్గా సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి సబ్మిషన్కి ఎట్లా వస్తాయి, ఏ విధంగా అవుతాయి అని. కాబట్టి ఇక్కడ ఒక వాల్యూ స్ట్రక్చర్ అనేది ఉండాలి అని అంటే కనుక నేషనల్ లెవెల్ పర్టికులర్గా ఎథిక్స్ మెయింటైన్ చేయాలి. బాగా రీకాల్ చేసుకుంటే కనుక ఎలక్టోరల్ రిఫార్మ్స్ బీపీ జగన్ రెడ్డి గారు లా కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు చేసినప్పుడు అనమాట చాలా కమెంట్స్ చేశారు, చాలా యాప్ట్గా చేశారు. ఇట్లా ఏది ఒక పొలిటికల్ స్ట్రక్చర్లో ఏ విధంగా ఎథిక్స్ కానీ వాల్యూస్ కానీ మెయింటైన్ చేయాలి, ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఏవి తీసుకురావాలి, తీసుకొస్తే ఏ విధమైన నాయకులు బరిలో ఉంటారు, రేపు ఎన్నికైతే కనుక ఏ విధంగా బిహేవ్ చేస్తారు అని చెప్పేసాను. కాబట్టి ఖచ్చితంగా యూ హ్యావ్ టు కండెమ్ విజిట్స్ లైక్ దిస్ అనమాట. అండ్ డెఫినెట్లీ ఇలాంటి దాంట్లో మాత్రం ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అయ్యారు కదా, ఇంకేం కావాలి? ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ గా చెప్పారు కదా, రాష్ట్రపతి కార్యాలయానికి కానీ అరుణ్ జైట్లీ కానీ లేఖ రాయటం కానీ ఏమన్నా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అది కాదు, ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్రెస్ చేసిన వ్యూస్ అక్కడ వరకు తెలియకుండా ఉంటాయి అనుకుంటున్నాను. మీరు కానీ నేను కానీ ఎవరు అట్లా అనుకోలేదు. సార్ శ్రీనివాస్ గారు డెఫినెట్ గా ఇది ఒక తీవ్రమైనటువంటి ఇష్యూ కింద తీసుకోవాలి, ఎందుకంటే రాష్ట్రపతి అపాయింట్మెంట్, జైట్లీ అపాయింట్మెంట్, కుటుంబరావు గారు చెప్తున్నారు, ఏ తెలుగుదేశం పార్టీ దాని మీద ఫార్మ్ గా ఉంటుంది, భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడాలి. డెఫినెట్ గా కొన్ని పేర్లు ప్రస్తావించారు, చంద్రబాబు నాయుడు గారే నేరుగా చెప్పారు కాబట్టి ఇక లేఖ రాయటం ఏముంది, డైరెక్ట్ గా మా అభిప్రాయం మేము చెప్పాం కదా అని. ప్రజల విషయం చూస్తానండి, దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే రాష్ట్రంలో వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారును ప్రతిపక్ష నాయకుడు. నేను ప్రజల యాంగిల్ నుంచి వస్తున్నాను, రాజకీయం పక్కన పెడతాను. ఆయన చాలా క్లారిటీ చెప్పారు, వారు కూడా క్లారిటీ. తమిళనాడులో నేను చెప్పేది చాలా స్పష్టంగా ఆలోచించాను, తమిళనాడులో ఒక మహిళా శాసనసభ్యురాలైన జయలలిత గారిని శాసనసభలో అవమానం చేసిన తర్వాత తిరిగి మరీ కరుణానిధి గారిని బట్టలు కూడా లాగేసి తీసుకెళ్లి చేయాలి అంత వ్యతిరేకత ఉన్నా సరే రాష్ట్ర ప్రయోజన విషయంలో ఎప్పుడూ కూడా కాంప్రమైజ్ కాలేదు. నిన్న జరిగిన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు నిజంగా ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, 9 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నాయి, ఆయన వెళ్ళి ఢిల్లీలోకి వెళ్తే ఎవరు అపాయింట్మెంట్ ఇస్తారు, ఇంకొకరు నిర్ణయించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని నిర్ణయించారండి. తమిళనాడులో ఉన్న ముఖ్యమంత్రిని జయలలిత గారు జైల్లో ఉన్న తర్వాత కూడా ప్రధానమంత్రి కలిశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్ష నాయకుడు ఉన్నా సరే ఒక రాష్ట్రం ఒక కలవటం అనేది అది ప్రెరోగేటివ్ ఆఫ్ దేర్ మినిస్టర్స్ అండ్ రాష్ట్రపతి, అది వీళ్ళు నిర్ణయించలేరు. నా బాధ ఏంటంటే వాళ్ళ చిన్న దొంగ మీద ఏదో చేతి రుమాలు కొట్టేశాడని చెప్పి గజ దొంగ కంప్లైంట్ చేసినట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఇక్కడ ఏదో చిన్న విషయం జరిగింది. డిఫెక్షన్ లాలో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదంటే అక్కడ గౌరవ సభాపతి గారు కానీ లేదంటే ఇతర రాష్ట్రాల్లో కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయడం వల్ల కూడా ఉపయోగం లేదండి. కానీ ఈ విషయాన్ని దేశ స్థాయిలో చర్చనీయాల్సిన చేసిన దానికి మనం అభినందించాలి. కానీ నా బాధ ఏంటంటే ప్రజల నుంచి ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ రావాల్సిన మీద గట్టిగా కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనిపిస్తున్నారు. ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అనిపిస్తున్నారు. మోడీ గారిని అంటానికి భయం, మా విభజన హామీలు ఏంటి అంటే మాట్లాడడానికి భయం, మా సీట్లు ఏంటంటే ఆడటానికి భయం. నేను జోక్ చేయట్లా, చంద్రబాబు గారికి మేము ప్రజల తరఫు నుంచి ఏం కోరుకుంటున్నామంటే కనీసం వీళ్ళు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏమన్నారు, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కొన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే వెళ్ళి దెబ్బలాడే విషయంలో వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టుకుని వెళ్ళాలండి ఢిల్లీకి వెళ్ళే ఉంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఢిల్లీకి వెళ్ళి అసలు నాకు అర్థం కాదండి ఎవరు ఏం మాట్లాడారండి. లాస్ట్లో గోడ కాదు కదా, విజయసాయిరెడ్డి గారైనా కొన్ని పార్లమెంట్లో మాట్లాడారు. మనం జరిగిన అన్యాయాల మీద విభజన హామీల మీద చాలా ఇంపార్టెంట్ వాళ్ళు. ఇంకో విషయం, ఇంకో విషయం శ్రీనివాస్ గారు, నేను అనుకోవడం చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మొదటి 2 ఏళ్ళు ఎన్నిసార్లు వెళ్ళారు విభజన హామీల అమలు గురించి, మీరు అన్నట్టుగా ప్రతిపక్ష నాయకులు కూడా చాలా సందర్భాల్లో వెళ్ళి పిటిషన్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. బట్ దాని మీద కంటే కూడా వేరే ఇష్యూల మీద వాళ్ళిద్దరు కూడా వ్యక్తిగతంగా వెళ్తున్నారనేది మీ కామెంట్. దాన్ని ఖండించే ఉద్దేశంలో ఆ ఇష్యూలు కూడా జరిగింది. ఇద్దరు తక్కువ సార్, నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎవరి కాళ్ళకి ఎజెండాలు ఉంటాయి. ఇప్పుడు వారు ఒక ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎజెండా వెళ్తారని వారు అంటారు అండొచ్చు, ఇష్యూ అది కాదు. ఇండియన్ ఎజెండాస్ పక్కన పెడదాం. మేము ప్రజల వాయిస్ ఏంటంటే ఇద్దరు వెళ్ళి ఎందుకని ఆంధ్రప్రదేశ్ గురించి దెబ్బలాడరు, ఈశాన్యం గురించి కాదండి, ప్రధానమంత్రి ఎందుకు ఈశాన్యం చేయమో చంద్రబాబు గారు వాసు చూసి కలుస్తారు,
ఆగ్నేయంగా చంద్రబాబు గారు కలుస్తాను కలిసి వచ్చాను. కాంగ్రెస్ పార్టీ ఏమో వాయువు నుంచి కలుస్తారు. ఏంటి అందరు కలిసి రాజమార్గంలో కలవచ్చు కదా నా ఉద్దేశం. మీరు చెప్పేది ఆయుష్ ఇంకోటి కూడా, మీరు లాలూ ప్రసాద్ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయనతో వీళ్ళందరూ పవర్ షేర్ చేసుకున్నారు. ఇదేదో కొత్తగా జరిగింది, ఏదో నైతికత అని కొత్తగా నేను రాజకీయాల్లో ప్రవేశపెడుతున్నాను ఎవరన్నా అనుకుంటే అంతకంటే భ్రమ ఒకటి ఉండదండి. మన రాజకీయాల్లో తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని రెండు మంత్రి వర్గాల్లో చేశారు. ప్రసాద్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇచ్చినా జైట్లీ అపాయింట్మెంట్ ఇచ్చినా అడ్డుకునేటువంటి ఇది శక్తి ఉండకపోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి పరంగా టీడీపీ గానీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు, దీంట్లో వెళ్ళొద్దు అనేటువంటి వైఖరి. నైతికత పద్ధతులు పాటించే వ్యక్తి నైతికత గురించి మాట్లాడటం కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు బొఫోర్స్ కుంభకోణంలో రాజీవ్ గాంధీ అవినీతి పరుడు, బీజేపీ వాళ్ళు ఇతరులు చాలా విమర్శలు చేశారు, ప్రజలు పట్టించుకోలేదండి. బీపీ సింగ్ అని ఒక నైతికత ఉన్న వ్యక్తి, ప్రజలు విశ్వసించిన వ్యక్తి వచ్చి విమర్శ చేస్తే దాని ఒక ఇష్యూ అయింది. చంద్రబాబు నాయుడు చేసే విమర్శకు విలువ లేదని నేను చెప్తాను. ఎందువల్లంటే ఆయన చేసే పనులు అలాంటివి, ఆయన గత చరిత్ర కూడా, అది రాజకీయ చరిత్ర. అది ఏంటంటే నేను ఏదో ఆయన వ్యక్తిగత స్థాయిలో విమర్శించడం కాదు, హౌ ఈస్ డూయింగ్ డిఫరెంట్ పొలిటికల్ యాక్టివిటీ ప్రతిపక్షాన్ని వీకెన్ చేయడానికి అటువంటి నైతికత చంద్రబాబు నాయుడు గారు లేదని చెప్పి. ఒక్కటి నేను చెప్తున్నాను, ఇవాళ ఏదైతే గనక యాంటీ డిఫెక్షన్ లాలో గనక లూప్ హోల్స్ అయ్యి ఉన్నాయో అందరికీ తెలియని విషయం కాదండి, ప్రతి ఒక్కరికి తెలుసు. అదేదో ఇప్పుడు కొత్తగా డిస్కవర్ చేసిందా, ఇందిరాగాంధీ టైం అప్పటి నుంచి కూడా ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే గనక ఆయారాం గయారాం వెళ్ళిపోయి యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారో, ఆ తీసుకొచ్చిన తర్వాత కూడా ఏ విధంగా అందులో లూప్ హోల్స్ ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే, ఇప్పుడు వచ్చింది నిన్న మీ తండ్రి రాజశేఖర రెడ్డి చేయలేదా, లేకపోతే మీరు తీసుకోలేదా? నేనంటే ఏంటంటే, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడానికి దీన్ని వాడుకుంటా పోతే ఎలకాలం ఒకే పార్టీ అధికారంలో ఉండదు, రకరకాలుగా ప్రభుత్వాలు మారుతా ఉంటాయి. మనం ఉండాలి ఏదో ఒక చోట, దీనికైతే ఎండ్ పడాలి, ఒక సంస్కరణ రావాలి, ఏదో ఒక చోట ఎండ్ పడాలని చెప్పేసి ఈవెన్ మేనిఫెస్టోలో పెట్టడం దగ్గర నుంచి రిపీటెడ్ గా ఎలక్టోరల్ రిఫార్మ్స్ ని సపోర్ట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు అపోజ్ చేయలా, యాంటీ డిఫెక్షన్ లాన్ కూడా స్ట్రెంగ్థెన్ చేయమని అపోజే చేశారు. అండ్ క్లియర్ గా ఈ ఇష్యూ అంతా కూడా ఎప్పటి నుంచి మొదలైంది, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు ఫస్ట్ ఎమ్మెల్యేస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ దగ్గర నుంచి ఎప్పుడు వచ్చారండి? ఈయన వెళ్ళి నేను తెలుగుదేశం పార్టీని పడగొట్టాలంటే రెండు రోజుల్లో నేను 23 మందిని తీసుకొచ్చేసేయగలను, పార్టీ పడిపోతుంది, ఇది గవర్నమెంట్ పడిపోతుంది అని చెప్పేసి అన్నాడు 25 మందిని. అని అప్పటి నుంచే కదా మొదలైంది, ఆయన ఓన్ పార్టీ నుంచి వచ్చారు కదా. ఇప్పుడు తెలంగాణలో ఏమైంది, ఇంకో రాష్ట్రంలో మాట్లాడతారండి పార్టీ ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు, పార్టీ ప్రెసిడెంట్ పక్క రాష్ట్రంలో మాట్లాడతారు, ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళంతా వాళ్ళు వాలంటీర్ గా వచ్చారు. ఇప్పుడు ఇంటర్వ్యూలోకి ఇష్యూ వచ్చింది కూడా ఫిరాయింపుల గురించి వెళ్ళిందని అంటే ఇటువంటి వాళ్ళు అక్కడ మాట్లాడితే దాని గురించి ఢిల్లీ మంత్రివర్గ విస్తరణ గురించి వాళ్ళు ప్రశ్నించడం అనేటువంటి మాట వచ్చింది. ఒకటి నేను ముందే సబ్మిషన్ చెప్పాను, కాలానుగుణంగా న్యాయాలు మారుతుంటాయి అనేది, ధర్మం మారదు న్యాయం మారుతుంటుంది. గంగలో మునిగితే పాప ప్రక్షాళనని మనకు నమ్మకం ఉందండి. అట్నే ప్రజాస్వామ్యంలో ఎన్నిక ద్వారా ఒక ఎన్నిక అయిపోతే ఇక మొత్తం అంతకుముందు చేసినవన్నీ రద్దయిపోతాయని కానీ మళ్ళీ గుర్తింపు ఇంకో రకంగా ఉంటుంది. నేను ఒక ఉదాహరణ చెప్తానండి, మోడీ గారికి అమెరికా వాళ్ళు వీసా ఇవ్వలే, తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత బ్రహ్మరథం పట్టారు, రెడ్ కార్పెట్ పరిచారు. అప్పుడు ఎందుకు వీసా ఇవ్వలేదు అంటే అదే చెప్పేది, ఒకసారి మీరు ప్రజలతోటి కనుక మీరు పరిశుద్ధాత్మలు అని చెప్పి కనుక నెత్తిన గంగరెడ్డి జల్లారండి. నేను అందుకే నేను మనుషుల పేర్లు కూడా చెప్పలేదు, వ్యక్తులు పార్టీలు అనవసరం అండి. జయలలిత గారు చూసాం, ఒక కోర్టు అదండి, ఒక కోర్టు ఇదండి, వెంటనే ముఖ్యమంత్రి కూడా అయింది ఆవిడ, పరిపాలన కాబట్టి నేను చెప్పేది దాంతో పోతున్నాయండి. మన తప్ప ఒప్పు అంటే పక్కన పెట్టండి, ఒకసారి ప్రజలు ఎన్నుకోకుండా పోతాయండి, పోయినాయి. బీహార్ లో చూసాం, అన్ని చోట్ల చూసాం. శ్రీనివాసరావు గారు చెప్పి మాటికి యాడ్ చేస్తే ఏం చేస్తారు, ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటంట పార్టీ స్ప్లిట్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోలేదండి ప్రజలు,
అసలు అది కాదు, పార్టీని రక్షించడానికి అప్పుడు చంద్రబాబు ఖచ్చితంగా గెలిచారు కదా, గెలిస్తే ఆటోమేటిక్ గా ప్రజలు యాక్సెప్టెన్స్ ఇచ్చినట్టే కదా. అయినా మాట్లాడితే వెనుపడతారని, లేకపోతే ఇంకో మాట అని ఇట్లా అంటారు. ఇప్పుడు ఇందా ప్రసాద్ రెడ్డి గారు అన్నారు అనైతికత స్టెప్స్ ఏ తీసుకున్నారని ముఖ్యమంత్రి గారు ఏమన్నా పిలిచి రారా బాబు కొనుగోలు చేశారు ప్రూఫ్ ఏం మాట్లాడతారు సార్? కొనుగోలు చేశారు అని అంటారు అంటే అది కాదు, అంటే అది కాదు అంటే ప్రతి ఎమ్మెల్యేని ఒక కమాడిటీ కింద చూస్తున్నారు. అంటే దేశంలో ప్రతి ఎంపీ ఒక కమాడిటీ. ఘనత తెలుగుదేశం పార్టీల రాజకీయాలను వ్యాపారంగాను ఎమ్మెల్యేని కమాడిటీలుగా చేసింది కుటుంబరాగారు కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడదని చెప్పారు కుటుంబరాగారు. బట్ ఈ ఇష్యూలో ఏంటి, మీరు ఫర్దర్ గా ఇంకా వెళ్ళే అవకాశం ఉందా దీని మీద? అభిప్రాయాన్ని ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేసామండి. తర్వాత కూడా ఏం స్టెప్స్ తీసుకోవాలనేది ఆలోచిస్తాం. బట్ డెఫినెట్లీ ఏంటంటే ఇవాళ రాజకీయాల్లో ఒక వాల్యూస్ కానీ ఎథిక్స్ కానీ అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా రావాలి అని అంటే కనుక ఈ విధంగా చేయకూడదు. మేమేం వాళ్ళు వెళ్ళి పిటిషన్ ఇవ్వడానికి ఎవరేం అపోజ్ చేయట్లేదు. మీకు